ఇంట్లో టీఆర్ వచ్చింది డిసెంబర్, చెల్లో మనము చేద్దాము క్రిస్మస్. బెత్లెహేము నుండి భూది గంతాల వరకు వెలిగింది యేసు తారా. హల్లో టీఆర్ వచ్చింది డిసెంబర్, చెల్లో మనము చేద్దాము క్రిస్మస్. బెత్లెహేము నుండి భూది గంతాల వరకు వెలిగింది యేసు తారా. మ్రోగింది క్రిస్మస్ కూడా ఉల్లాసంతో ఊరేగుదాం, ఉత్సాహంతో పొంగుదాం. ఉల్లాసంతో ఊరేగుదాం, ఉత్సాహంతో పొంగుదాం. జాయ్ 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 టు క్రిస్మస్, పీస్ 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 టు క్రిస్మస్. జాయ్ 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 టు క్రిస్మస్, పీస్ 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 టు క్రిస్మస్. క్రిస్మస్, క్రిస్మస్ అంటే డిసెంబర్. మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకు మనం సంతోషంగా ఉండాలి? మనం హ్యాపీ బర్త్డే చేసుకుంటాం కదా, ఏసే బర్త్డే ఈరోజు కదా, మనం చాలా సంతోషంగా ఉండాలి. ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలిస్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావు. ఏసయ్య లోకానికి ఎందుకు వచ్చారు నాకు చెప్పవా సంతోష్? చెప్తాను. మనం అందరం బెత్లెహేముకి వెళ్ళి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. రాత్రి ఎదురు చూసే తూరుపే చుక్క చూపే ira
రాత్రి ఎదురు చూసే చూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు వస్తున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు కూడా ఏసే దగ్గరికి వస్తున్నారు. లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవటానికి వచ్చాం. ఏసయ్య పేదవారి కోసం గొప్పవారి కోసం ఏసయ్య వచ్చారు. నీ కోసం నా కోసం ఏసయ్య ఈ లోకానికి వచ్చారు. నా కోసమే ఏసయ్య ఈ లోకానికి వచ్చారు. డిసెంబర్లోనే సంతోషం అనుకున్నాను. ప్రతిరోజు సంతోషమే, ఎందుకంటే ఏసీ ఈ లోకానికి నా కోసమే వచ్చారు. నీ కోసమే ఏసీ లోకానికి వచ్చారు.
వచ్చాడు యేసయ్య, మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య, మీ కోసం దిగి వచ్చాడు, పుట్టాడు యేసయ్య, మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య, మీ కోసం దిగి వచ్చాడు, మనుషులను ప్రేమించాడమ్మా, శ్రీ యెహోవా తన బిడ్డను పంపించాడమ్మా, మనుషులను ప్రేమించాడమ్మా, శ్రీ యెహోవా తన బిడ్డను పంపించాడమ్మా, పుట్టాడు యేసయ్య మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య మీ కోసం దిగి వచ్చాడు. మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య, మీ కోసం దిగి వచ్చాడు, పుట్టాడు యేసయ్య, మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య, మీ కోసం దిగి వచ్చాడు, మనుషులను ప్రేమించాడమ్మా, శ్రీ యెహోవా తన బిడ్డను పంపించాడమ్మా, మనుషులను ప్రేమించాడయ్యా, శ్రీ యెహోవా తన బిడ్డను పంపించాడయ్యా, పుట్టాడు యేసయ్య మన కోసం పుట్టాడు, వచ్చాడు యేసయ్య మీ కోసం దిగి వచ్చాడు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో? లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసయ్య ఎందుకు జన్మించాడు? మన పాపమును విడిపించడానికి జన్మించాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? లూకాసు వార్త 9:10 నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రిస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుతో ఆరాధన. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీకు రోజు క్రిస్మసే. క్రిస్మస్ అంటే 1, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, 2, సువార్త ప్రకటించాలి, 3, నీ కలిగిన దాంట్లో కొంచెమైనా పేదలకు ఇవ్వాలి. ఇంట్లో మమ్మీ డాడీ అందరూ ఉంటారు, కానీ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు, వారు మనతో ఉండలేరు. కాబట్టి మా తల్లి తండ్రి నాకు యేసయ్యను పరిచయం చేశారు. యేసయ్య నాతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నాతోనే ఉంటాడు. ఈ జీవ మార్గంలో యేసయ్యే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఈ జీవ మార్గంలో నడవడానికి నేను, మా తమ్ముడు, ఇంకా మా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఫిలడెల్ఫియా సండే స్కూల్కి వెళ్తున్నాం. మీరు అందరూ కూడా మీ పిల్లల్ని పంపిస్తున్నారా? తప్పకుండా పంపించండి. యేసయ్య మార్గంలో నడుద్దాం, పరలోక రాజ్యం చేరుదాం. మనందరం కలిసి చెప్దాం, యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చారు. విష్ యు హ్యాపీ క్రిస్మస్. Wish you Merry Christmas.